హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ బ్లాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్లో అన్ని రెగ్యులర్ లైఫ్లో జనరల్గా యూజ్ అయ్యే వీడియోస్ ఉంటాయండి. ప్లీజ్ అన్ని వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి, ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఈరోజు వీడియోని? మనం రెగ్యులర్గా దోశ ప్యాను అంతంత రేట్ ఇచ్చుకుంటాం కదండి, నాన్ స్టిక్ ప్యాన్స్ని ఎలా అంటే అలా వాడితే ఉంది, దాన్ని ఎలా అంటే అలా క్లీన్ చేయకూడదండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది. రెగ్యులర్గా అయితే మనం దాన్ని క్లీన్ చేయడానికి జస్ట్ టిష్యూ పేపర్తో దోశ పోసిన తర్వాత ఆ టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. కానీ దానికి డస్ట్ అనేది అలాగే మురికి అనేది పట్టిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా క్లీన్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ దోశ ప్యాన్ని తీసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే అండి, మరీ వేడిగా కాదు, మీడియం వేడిగా ఉంటే సరిపోతుంది ప్యాన్ అనేది. అలాంటప్పుడు దాన్ని తీసుకొని ఈ విధంగా ఉల్లిపాయ ఉంటుంది కదండి, దాన్ని సగానికి కట్ చేసి ఇందులో కోల్గేట్ టూత్ పేస్ట్ని కొద్దిగా తీసుకొని దాని మీద వేసుకొని, చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా క్లీన్ చేసుకోండి. మీకు చేత్తో క్లీన్ చేసుకునేటప్పుడు కొద్దిగా వేడిగా అనిపిస్తే దీనిపైన నైఫ్ని గుచ్చుకొని తర్వాత క్లీన్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసుకొని తర్వాత శుభ్రం చేసుకుంటే చాలా రోజుల వరకు ప్యాన్ అనేది పాడైపోకుండా చాలా రోజుల వరకు వస్తుందండి. అంతంత రేట్లు పెట్టి మనం తెచ్చుకునే నాన్ స్టిక్ ప్యాన్స్ని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని వాడుకుంటే చాలా రోజుల వరకు పాడైపోకుండా ఉంటాయండి, దోశ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా ట్రై చేసి చూడండి. మనం క్లీన్ చేసుకునేటప్పుడు రఫ్గా ఉన్న స్క్రబ్బర్ ఏమి వాడకూడదండి, స్మూత్గా ఉన్న వాటినే వాడాలి. అలాగే ఇలా స్మూత్గా ఉన్న క్లాత్తోనే నేను క్లీన్ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా డిస్పోజల్ బౌల్స్ అండి, ఇవి చాలా రకాలుగా యూజ్ అవుతాయి. కమింగ్ వీడియోస్లో అన్నిటినీ మీకు వాష్ చేస్తాను. చూస్తున్నారు కదా ఈ విధంగా, ఇప్పుడు పండగ సీజన్ వచ్చేసింది కదండి, ఇప్పుడు మనం రకరకాల రంగురంగుల ముగ్గులు అనేది ఇంటి ముందర వేసుకుంటూ ఉంటాము. ఇలా కలర్స్ వేసుకునేటప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టేసి ఏదంటే దాంతో మనం వాడాల్సిన అవసరం లేకుండా ఇలా డిస్పోజల్ బాక్స్లో అన్నిటి కలర్ని లక్ పోసుకొని ఒక ప్లేట్లో కూడా పెట్టుకొని అప్పటికప్పుడే వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం ఇప్పుడు పండగ సీజన్లో ప్రతిరోజు వేస్తూ ఉంటాం కదండి. ఇలా వేసుకుని నేనైతే ఇక్కడ ప్లేట్లో పెట్టుకొని ముగ్గు అనేది వేస్తున్నాను. కావాలనుకుంటే మీరు చూపించాను కదా, ఇలా బాక్స్లో మీరు పెట్టుకొని దాన్ని అట్లాగే స్టోర్ చేసి పెట్టుకొని వేసుకోవచ్చు. కలర్స్ అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా వేసుకోవచ్చు అండి. చూసారు కదా నేనైతే ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని వేసుకుని మళ్ళీ లోపల పెట్టుకుని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకుంటున్నాను. ఈ పండగ నెలంతా మనము రంగుల ముగ్గులతో వేసుకుంటూ ఉంటాం కదండి, ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ టిప్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఈ రంగులను వేసుకోవడానికి మనం సపరేట్గా ఏ గిన్నెలను కానీ ఏ బాక్స్ని కానీ యూజ్ చేసుకోకుండా ఇలా డిస్పోజల్ బాక్స్లో వేసుకుని వాడుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. తర్వాత చూస్తున్నారు కదా ప్యాన్ అనేది కొన్ని రోజులు వాడిన తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయి డల్గా అయిపోతూ ఉంటుంది కదండి. అల్యూమినియం ప్యాన్స్ కానీ ఇలా నాన్ స్టిక్ ప్యాన్స్ కానీ ఈ విధంగా డల్గా అయిపోతుంటాయి కదా, అప్పుడప్పుడు వీటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. రెగ్యులర్గా మనం రోజు వంటకు వాడుతూనే ఉంటాం కదా, అందుకే వీటిని అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. దీనికోసం కొద్దిగా వాటర్ పోసుకొని అందులో రెండు నిమ్మ దెబ్బలు వేసుకోండి. తర్వాత ఇందులోని కొద్దిగా వంట షాడాన్ని వేసుకొని ఇప్పుడు ఒక విజిల్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోండి. లేదా పైన మూత పెట్టుకొని కూడా మీరు ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఆ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు తీసుకొని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకుంటే లోపలున్న డస్ట్ అంతా పోతుందండి. చూసారు కదా లోపలున్న డస్ట్ అంతా పోయి చాలా బాగా క్లీన్ అవుతుందండి, షైనీగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా క్లీన్ చేసుకొని తర్వాత ఇప్పుడు విమ్ లిక్విడ్ జెల్తో క్లీన్ చేసుకుంటే లోపలున్న మనకి డస్ట్ అంతా పోతుంది, అలాగే మనకి కనిపించకుండా ఉన్న క్రిములు కూడా పోతాయండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్రతిసారి మనం వండుకునే పాత్రల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా ప్యాన్స్ని అయితే ఈ విధంగా క్లీన్ చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా మనం ఫోన్ లేనిదే అసలు రోజు గడవదు కదండి, ప్రతిరోజు ఈ ఫోన్తోనే పని. ఎప్పుడు ఈ ఫోన్ని అలా వాడేస్తూ ఉంటాము, దానిపైన ఈ విధంగా డల్లుగా తయారైపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు కొద్దిగా కోల్గేట్ టూత్ పేస్ట్ని తీసుకొని వేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా స్మూత్గా ఉండే దాంతో
క్లీన్ చేసుకోవాలండి. లైట్గా వాటర్ తడి చేసుకున్నాను అంతే, ఎక్కువ వేసుకోవద్దండి. ఈ విధంగా స్మూత్గా ఉన్న వాటర్తోనే మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత స్మూత్గా ఉన్న క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాం చూడండి. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మన వస్తువులు అనేది క్లీన్గా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల ఫోన్కి డల్నెస్ అనేది తగ్గిపోయి షైనీగా తయారవుతాయండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, కొత్తిమీర అండి. ప్రతిరోజు మనకు వంటల్లో కొత్తిమీర, కరివేపాకు అనేది ఖచ్చితంగా వేస్తూ ఉంటాం కదండి. ఇలాంటి కొత్తిమీరని మనం క్లీన్ చేసుకోవడానికి ముందుగానే ఈ విధంగా పండిపోయిన ఆకుల్ని తీసేసి తర్వాత నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి నేను ఇక్కడైతే మీకు ఒక మంచి టెక్నిక్ చూపిస్తానండి. చూస్తున్నారు కదా, మనం కిచెన్లో స్టోర్ చేసి పెట్టుకుంటాం కదండి ఇలా నెట్ కవర్లు అనేది. ఈ నెట్ కవర్స్ లోపల ఈ కొత్తిమీరను వేసి ఇప్పుడు కానీ క్లీన్ చేసుకుంటే మనకి కొత్తిమీర అనేది వేస్ట్ అవ్వకుండా వాటర్లో పోకుండా ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఇప్పుడు ఈ నెట్ క్లాత్ లోపల కొత్తిమీర పెట్టుకొని క్లీన్ చేసుకుంటే ఆ డస్ట్ అంతా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది. అలాగే కొత్తిమీర అనేది వాటర్లో పోకుండా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా క్లీన్ చేసి చూసారా ఎంత వరకు మట్టి అనేది వచ్చిందో. ఈ విధంగా ట్రై చేసి చూడండి. తర్వాత ఈ కొత్తిమీరని శుభ్రంగా ఆరబెట్టుకుని తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా వస్తుందండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారు కదా ఈరోజు టిప్స్ అన్నీ. ఇవన్నీ మీ అందరికీ యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు రెగ్యులర్గా వస్తాయండి. నా వీడియోలు చూస్తూ నాకు కామెంట్స్ చేస్తున్న నా సబ్స్క్రైబర్లు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటూ మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.